హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గార్గి ఇండియా ఛానల్ ఇవాళ నేను ఆల్ ఫ్లేవర్స్ మిక్స్డ్ కూల్ కేక్ చెప్తాను చాలా బాగుంటుంది ఇంతవరకు ఎవరు చేయలేదు అనుకుంటా యూట్యూబ్లో కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా ఎంతో మంచిది ఇంట్లో చేసుకుంటే చాలా బాగా వచ్చింది బేకరీలో కన్నా మీరు ట్రై చేయండి చూడండి ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ ఫస్ట్ నేను వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండి తీసుకున్నాను జల్లించుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించినట్టుగా తర్వాత బేకింగ్ పౌడర్ అండి ఒక స్పూన్ తీసుకున్నాను బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ తీసుకున్నాను వీడియోలో చూపించిన దాని ఈ మూడు మిశ్రమాన్ని జల్లించుకున్న తర్వాత సపరేట్ పెట్టుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ మైదా వన్ టేబుల్ స్పూన్ పెద్ద దాంతో బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని జల్లించుకుని పక్కన పెట్టుకునే మిశ్రమం ఇది తర్వాత ఇక్కడ నేను డక్ ఎగ్స్ త్రీ తీసుకున్నాను మామూలు ఎగ్స్ తీసుకోవచ్చు నేను గొడుగుడ్డు తినను అందుకని డకేక్స్ తీసుకున్నాను తర్వాత ఇక్కడ అమూల్ బటర్ అండి అమూల్ది ఉంటుంది కదా అది హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కూల్గా ఉండేది తీసుకోకూడదు కూల్గా లేకుండా కొద్దిసేపు సపరేట్గా పక్కన పెట్టుకోండి ఇది చాలా బాగా అనిపిస్తుంది దీని ఒకవేళ బటర్ లేకుండా ఆయిల్ అయినా యూజ్ చేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంది కూల్ కేక్ ఒకవేళ మీరు వెజ్లో చేసుకోవాలనుకుంటే ఎగ్స్ బదులు కర్డ్ యూస్ చేయండి ఇలా బటర్ ఇలా బటర్ని బ్లెండర్తో స్మాష్ చేసుకోవాలి ఎలక్ట్రికల్ బ్లెండర్తో అయితే మనము ఈజీగా అయిపోతుంది సో నేను ఇక్కడ మామూలు బ్లెండరే యూజ్ చేశాను ఇంకా షుగర్ పౌడర్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను షుగర్ అయితే ముప్పై ఆ కప్ సరిపోతుంది షుగర్ పౌడర్ యూజ్ చే షుగర్ మనం మిక్సీలో కొట్టుకుంటే పౌడర్ అయిపోతుంది అంతేనండి తర్వాత ఎగ్స్ని దీంట్లో వేసి దీన్ని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి లూజ్ లూజ్గా ఇలా ఎలక్ట్రికల్ బ్లెండర్తో అయితే మనకి బాగా వస్తుంది ఇక్కడ నాకు దీంతో అంతగా రాలేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకున్నాను ఇది చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది ఈ మూడు మిశ్రమంది ఎగ్స్ షుగర్ పౌడర్ అండ్ బటరు యూజ్ చేశాను కదండి ఈ మూడు కలిపితే ఇలా వచ్చింది తర్వాత మనము జల్లించుకున్న పిండిని దీంట్లో వేసుకొని బాగా కొన్ని వీడియోస్లో అయితే స్పాచ్లా యూజ్ చేశారు ప్లాస్టిక్ లాంటిది నేను ఇక్కడ నా దగ్గర ఇంట్లో ఉన్న వాటితోనే యూస్ చేశాను ఇలా దోశ దోశది చేసుకునేది ఉంటుంది కదా గరిట దాంతో యూజ్ చేశాను కట్ అండ్ ఫోల్డ్ ప్రాసెస్లోనే మనము వీడియోలో చూపించినట్టుగా తిప్పుకోవాలి తర్వాత వెనిలా ఎసెన్స్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ యూజ్ చేశాను చాలా బాగుంటుంది ఇది ఫ్లేవరు ఇది వెనిలా ఫ్లేవర్ని ఇస్తుంది చాలా బాగుంటుంది అండ్ కేక్ కూడా చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది స్పాంజ్ లాగా తర్వాత పైనాపిల్ ఎసెన్సన్ అండి ఇది వన్ స్పూన్ యూస్ చేశాను ఇది పైనాపిల్ ఫ్లేవర్ అనమాట చాలా బాగుంటుంది ఇలా ఈ మెతడ్ నేను చూపించిన ప్రాసెస్లోనే మీరు కట్ అండ్ ఫోల్డ్ ప్రాసెస్లోనే ఇలా మిశ్రమాన్ని అంతా చాలా బాగా తిప్పుకోవాలి దీంట్లో కొంచెం కాల్చి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ అదే మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి మిశ్రమము చాలా స్మూత్గా రావాలండి అంత లూజ్గా ఉండకూడదు అంత గట్టిగా ఉండకూడదు ఇది ఇది ఎంత బాగా మనము చాలా స్మూత్గా ఈ మిశ్రమాన్ని కలుపుకుంటామో అంతే బాగా కేక్ కూడా కేక్ చాలా స్మూత్గా వస్తుంది అంతలోపల మనము ఒక రైస్ కుక్కర్లో కింద ఒక బౌలు దాని మీద ఇలా లౌస్ షేప్లో ఉన్న పాత్రని పెట్టి సెట్ చేస్తున్నాను నేను ఆ పాత్ర పెట్టకుండా కింద మనం పెట్టుకున్నాం కదా సపోర్ట్గా ఆ బౌల్ ఉంచేసి ప్రీ హీట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ అంతలోపల మనం ఇక్కడ ఆయిల్ రాసేసి ఆ హీట్ అయ్యే లోపల మనము లవ్ షేప్లో ఉన్న ఈ పాత్రకి కొంచెం ఆయిల్ రాసేసి లేదా బటర్ ఏదైనా యూస్ చేయొచ్చు లేదా బటర్ పేపర్ యూస్ చేయొచ్చు తర్వాత మైదాపిని కొంచెం ఇలా వీడియోలో చూపించినట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ కింద అంటుకోకుండా రావడానికి తర్వాత స్మూత్గా కలుపుకునే ఆ మిశ్రమాన్ని ఈ పాత్రలో పెట్టి ఇప్పుడు చూడండి నాకు సెట్ చేసుకున్నాను హైట్ వీటితో అంత సరిపోయిందా లేదా అని చెప్పి ఇలా తీసేసి ఇలా హీట్ చేసుకోవాలి కింద పాత్ర మటుకు ఉండాలి ఇప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుని ఇంత స్మూత్గా నేను మిశ్రమాన్ని కలుపుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా తర్వాత ఈ పేస్ట్ని అంతా ఇలా మనము ఆయిల్ రాసుకొని కొంచెము మైదా పూసుకున్న బౌల్ ఉంది కదండి దాంట్లో వేసుకోవాలి నేను హార్ట్ షేప్లో చేస్తున్నాను కేక్ని సో నేను ఈ ప్యాన్ తీసుకున్నాను లేదా మనం ఇంట్లో మామూలుగా గిన్నెలు కూడా యూస్ చేయొచ్చు రౌండ్ షేప్లో ఉన్న వాటికి అట్లా ఇలా ట్యాప్ చేయాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్గా ఎందుకంటే కింద ఏమైనా బబుల్స్ ఉన్నా అవి మనకి పైకి వచ్చేసే బబుల్స్ అనేవి లేకుండా వెళ్ళిపోతాయి తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అండి హై కాదు లో కాదు మీడియం ఫ్లేమ్లో ఇలా ప్రీ హీట్ చేసుకున్న దాని మీద పెట్టుకోవాలి నేను రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను మామూలు కుక్కర్లో విజిల్ తీసేసి మామూలుగా పెట్టేయచ్చు సేమ్ ప్రాసెస్ అంతే అండి అందులోపల మనము దీనికి క్రీమ్స్ యూజ్ చేసుకుందాం మిగతా ఫ్లేవర్స్వి తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ బటర్ని తీసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకొని కేక్ మీద రాస్తాం కదా వైట్ క్రీమ్ దానికోసం అండి ఈ ప్రాసెస్ దీన్ని బీటర్తో కనుక మనం బ్లెండ్ బీటర్ బ్లెండర్ యూజ్ చేసినప్పుడు బాగా వస్తుంది కానీ నా దగ్గర అవి లేవు లేవు కాబట్టి మిక్సీ జార్ యూజ్ చేశాను తర్వాత కాల్చి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిల్క్నండి ఒక హాఫ్ అన్ టూ టూ స్పూన్ యూజ్ చేస్తూ ఉండలేకుండా కలుపుకుంటూ వస్తున్నాను నాకు ఇట్లా ఎలక్ట్రికల్ బ్లెండర్ అయితే మనకు అస్సలు రాదు సో నేను మిక్సీలో యూస్ చేస్తున్నాను అలాగే షుగర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను వైట్ క్రీమ్ కోసం అండి ఇది నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కదా బటరు హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ షుగర్ పౌడర్ తీసుకున్నాను స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం హాఫ్ కప్ ఎక్కువ తీసుకోవచ్చు వన్ కప్ యూజ్ చేశాను కొంచెం కొంచెం పాలు వేస్తూ కొంచెం కొంచెం పౌడర్ వేస్తూ క్రీమీగా బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి మీకు ఎక్కువ కావాలంటే పాలు తక్కువగా యాడ్ చేసుకొని ఎక్కువగా షుగర్ పౌడర్ యాడ్ చేస్తూ ఉండండి వైట్ వస్తుంది నేను కొంచెము చాక్లెట్ క్రీమ్ లాగా రావాలన్నట్టు వైట్ ఇది అలా యూజ్ చేస్తున్నానండి అదే దాంట్లో నేను తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ కూడా యాడ్ చేయడం కోసము చాకో పౌడర్ యూజ్ చేశాను మిక్సీ కొంచెం చాకో పౌడర్ వేసి కొన్ని మిల్క్ కొంచెం మిల్క్ వేసి అండ్ షుగర్ యాడ్ చేయండి ఇది దేనికోసం అంటే చాక్లెట్ ఫ్లేవర్ తెలియడానికి ఇది నేను చాక్లెట్ ఫ్లేవరు కేక్ మీద వేసుకోవడానికండి అది ఈ పౌడర్ యూజ్ చేస్తున్నాను మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని ఒక సపరేట్ తీసుకొని తర్వాత ఫ్రూట్స్ అండి అదే మిక్సీ జార్లో ఒక యాపిల్ ఒక బనానా ఇందులో యాపిల్ ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను బనానా యూజ్ చేస్తున్నాను అందుకోసమే చాక్లెట్ ఆల్రెడీ మిక్సీ కొట్టుకున్నాను కదా చాకో పౌడర్ వేసి దాంట్లోనే ఇది కూడా వేసి మిక్సీ కొడుతున్నాను ఈ క్రీమ్ అన్నది నేను కూల్ కేక్ అని చెప్పాను కదా లేయర్స్ దాంట్లో పూడానికని కొట్టుకొని సపరేట్ పెట్టుకున్నాను ఇప్పుడు కూల్ కేక్ కోసం సిరప్ తయారు చేసుకోండి షుగర్ సిరప్ అండి ఒక హాఫ్ గ్లాస్ నేను వాటర్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నాను వాటర్ ఎంత తీసుకుంటామో షుగర్ షుగర్ కూడా అంతే తీసుకోవాలి హీట్ అయ్యే ఇది కరిగిపోయినంత వరకు హీట్ చేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టేసేయాలి అంతే షుగర్ సిరప్ రెడీ అయింది ఇప్పుడు మన దగ్గర అన్నీ రెడీగా ఉన్నాయి వైట్ క్రీము చుట్టూ కేక్ రాయడానికి అండ్ చాక్లెట్ ఫ్లేవర్ తెలియడానికి చాక్లెట్ క్రీమ్ అండ్ ఫ్రూట్స్ మిక్స్డ్ విత్ చాక్లెట్ అది కేక్ అన్ని ఫ్లేవర్స్ తెలియాలని చెప్పి అన్నీ యాడ్ చేస్తాను ఇప్పుడు హాఫ్టర్ థర్టీ మినిట్స్ తర్వాత చూడండి కేక్ ఎంత బాగా బేక్ అయిపోయింది నేను థర్టీ టు ఫార్టీ మినిట్స్ అండి నేను టూత్పిక్ పెట్టి యూజ్ చేశాను నాకేమీ బాగా టూత్పిక్ ఏమీ అంటుకోలేదు సో కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సపరేట్ తీసేసుకొని చల్లార్చినివ్వాలి కూల్ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఎంత బాగా కుక్ అయింది చూడండి చాలా స్పాంజీ కూడా చాలా బాగా వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని నేను కూడా ఫస్ట్ టైం చేయడం ఇంట్లో చాలా బాగా వచ్చింది కూల్ కేక్ అయితే మనము బేకరీలో ఎలా ఆర్డర్ చేసుకుంటాం అంతే బాగుంటుంది ఇంట్లో చేసుకోవడమే చాలా బెస్ట్ మనకు బయట సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది కిలో మనం ఇంట్లో అన్ని ఇంగ్రిడియన్స్ కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ అలా అవుతుంది చాలా మంచిగా వచ్చింది చూడండి అసలు ఎక్కడా లేకుండా బాగా పొంగింది దీని ఎక్స్ట్రాస్ని అంతా పైన ఉన్న ఎక్స్ట్రాస్ని లెవెల్గా కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ నేను అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేశాను దీంట్లో ఆల్రెడీ వెనిలా అండ్ పైనాపిల్ యాడ్ చేసేసాను మిశ్రూమ్ కలిపేటప్పుడు స్టార్టింగ్లో చెప్పాను కదండి వీడియోలో వెనిలా ఎసెన్స్ పైనాపిల్ ఎసెన్స్ అవన్నీ యాడ్ చేయడం వల్ల చాలా బాగా కూడా వచ్చింది కేక్ చూడండి హార్ట్ షేప్లో పెట్టుకున్నాను కదా చాలా బాగుంది దీన్ని ఇప్పుడు లెవెల్ లెవెల్గా కట్ చేసుకోవాలి మనము త్రీ లెవెల్స్గా డివైడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే కూల్ కేక్ కదా ఇప్పుడు ఈ సిరప్స్ అన్నీ యాడ్ చేయడం కోసము త్రీ త్రీ లెవెల్స్గా ఈ చిన్నగా కట్ చేస్తున్నాను నాకు ఫస్ట్ టైం అండి నేను కూడా ఇది సో అందుకే కొంచెం టెన్షన్ టెన్షన్గా కట్ చేసిన ఎలా వస్తుందో ఏమో అని కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది నేనైతే చాలా బాగా ఇష్టపడ్డాను కూల్ కేక్ ఎలా ఉంటుంది అట్లాగే ఉంది అన్ని ఫ్లేవర్స్ మిక్స్ చేయడం వల్ల చాలా బాగా అనిపించాయి ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి ఇలా త్రీ లేయర్స్గా నేను డివైడ్ చేసుకున్నానండి ఇలా లెవెల్గా కట్ చేసుకున్నాను ఇంకొక లేయర్ కట్ చేసిన ఇలా మొత్తం త్రీ చేసుకున్నానండి చాలా జాగ్రత్తగా చాలా స్పాంజీగా వచ్చిందండి అసలు ఎక్స్పరేట్ ఎంత బాగుంటుందని ఇలా త్రీ లెవర్స్ చేసుకున్నప్పుడు ప్లేట్కి వైట్ క్రీమ్ చేసాం కదండి అది కొంచెం రాసుకోవాలి ఎందుకంటే మనం ఇవన్నీ కలిపేటప్పుడు సైడ్కి వెళ్ళకుండా నేను తర్వాత ఒకటి స్పాచ్లు అలాంటి చిన్నది తీసుకొని షుగర్ సిరప్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నాను కూల్ కేక్ అన్నాము కదా మనకు స్పాంజ్లా అనిపిస్తుంది కదా అంటే స్వీట్ స్వీట్గా జూసీ జూసీగా ఉంటుంది కదా ఇలా మనం దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత ఎక్కువ స్ప్రెడ్ చేసుకున్నా అంత బాగుంటుంది మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా మెత్తగా అయిపోతుంది మళ్ళీ తర్వాత వైట్ క్రీమ్ అండి బటరు మిల్క్ అండ్ షుగర్ పౌడర్ కలిపినాము కదా వైట్ క్రీమ్ అది బాగా బాగా లేర్గా పోస్తున్నాను ఎంత ఎక్కువగా పూసుకుంటే అంత మంచిది చాలా టేస్టీగా అనిపిస్తుంది వీడియోలో చూపించినట్టుగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఇది ఫ్రూట్స్ అండి చాక్లెట్ పౌడర్ మిక్సీలో మళ్ళీ కొట్టాను కదా ఫ్రూట్స్ బనానా అండ్ యాపిల్ చాక్లెట్ ఫ్లేవర్ కొంచెం మిక్స్ చేసి ఆ ఫ్రూట్స్ కేక్ అండి ఆ ఫ్రూట్స్ క్రీమ్ అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది ఎక్కువ స్ప్రెడ్ చేయడం వల్ల తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ని పెట్టాలి దాని మీద సేమ్ ఇప్పుడు నేను ఎలా క్రీమ్ రాసాను సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ వైట్ క్రీము తర్వాత ఫ్రూట్స్ క్రీమ్ యాడ్ చేయాలి ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసేసి పైన పైన మొత్తం మళ్ళీ థర్డ్ లేయర్ పెట్టినప్పుడు కూడా షుగర్ సిరప్ యూజ్ చేసి వైట్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను మొత్తము అంతేనండి మళ్ళీ చాక్లెట్ క్రీమ్ యూజ్ చేయలేదు పైన లేయర్కి ఎందుకంటే మొత్తం వైట్లో ఉంటే బాగుంటుందని చెప్పి అక్కడితో స్టాప్ చేశాను ఇట్లా చుట్టూ మొత్తము త్రీ లేయర్స్ కనిపిస్తున్నాయి కదండీ చాలా బాగుండింది ఇట్లా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి వైట్ క్రీమ్తో బ్లెండర్ ఉంటే ఇంకా ఎలక్ట్రికల్ బ్లెండర్తో చాలా బాగా వచ్చింది నా దగ్గర అది లేదు కానీ ఇది కూడా సూపర్ పర్ఫెక్ట్గా వచ్చింది చాలా టేస్ట్గా కూడా ఉంది కూల్కి ఎలా ఉంటుందో అట్లే ఉంది డిటో ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి మనకేం కనిపించకుండా వైట్తో స్ప్రెడ్ చేసేసిన తర్వాత బాదము జీడిపప్పు అవి రెండు మిక్సీలో కొట్టుకుని పొడి పొడిగా చేసుకున్నాను కేక్ డెకరేషన్ కోసం అండి దీంట్లో బాగా అనిపిస్తుంది చూడండి ఈ పౌడర్ని బాదము అండ్ జీడిపప్పు పౌడర్ ఉంటుంది కదా ఇలా ఈవెన్గా నేను మొత్తం కేక్ వైట్ క్రీమ్ రాశాను కదా దాని చుట్టూ ఇట్లా అంటిస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ మంచి ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాం కదండి చాలా బాగుంటుంది కేక్ కూడా చాలా టేస్టీగా కూడా ఉంది ఇలా మొత్తము వీటిలో చూపించినట్టుగా సైడ్ అంతా స్ప్రెడ్ చేసేసాను తర్వాత తర్వాత కేక్ పైన కూడా హార్ట్ షేప్లోనే దీన్ని స్ప్రెడ్ చేశాను చాలా బాగా అనిపిస్తుంది ఇలా చేయడం వల్ల చూడండి వీటిలో చూపించినట్టుగా చాలా బాగా స్ప్రెడ్ చేశాను మొత్తము ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసాక లోపల వైట్గా కనిపిస్తుంది కదా ఆ ప్లేస్లో నేను చాకో పౌడర్ క్రీమ్ ఉంది కదండి చాకో పౌడరు షుగరు మిల్క్ కలిపి మిక్సీ కొట్టాను ఫస్ట్ ఆ క్రీమ్ని ఇలా పాల ప్యాకెట్లో మొత్తం వేసుకొని ఒక కార్నర్లో హోల్డ్ చేసి ఇలా హార్ట్ షేప్లోనే మొత్తము స్ప్రెడ్ చేసేసాను చాక్లెట్ ఫ్లేవరు చాక్లెట్ చాలా బాగుందండి చాలా టేస్ట్గా కూడా అనిపించింది చాకో పౌడర్ యూజ్ చేశాను నేను ఇక్కడ ఫస్ట్ మిక్సీ దాని మీద నేను జెమ్స్ యూజ్ చేశాను డెకరేషన్ కోసము చూడండి ఎంత బాగుందో చూడడానికి దీన్ని ఒక సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు కూల్ అయిపోతుంది తర్వాత కూల్ కేక్ రెడీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా కూడా అనిపించింది మనకి తినడానికి ఎగ్జాక్ట్గా బేకరీలో దానిలాగే ఉంది కొంచెం షుగర్ మీరు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ చేసుకుంటే బేకరీ లాగా అనిపిస్తుంది చాలా బాగుంది నేను అంతా చాక్లెట్ అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేశాను కదా సో చాలా టేస్టీగా కూడా అనిపించింది నేను మా హస్బెండ్ బర్త్డే కోసం చేశాను చాలా బాగా వచ్చింది తనకు కూడా చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ కరోనా టైంలో బయట ఎందుకు తెచ్చుకోవడం అని ఇది కట్ చేసినప్పుడు లేయర్స్ కూడా చాలా బాగా ఫామ్ అయింది త్రీ లేయర్స్ కానీ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసినప్పుడు ఇలా త్రీ కానీ వచ్చింది చాలా బాగా వచ్చింది సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి కోసం కోసమని ఫస్ట్ నేను కోయలేదండి తన దగ్గర కోయించిన తర్వాత తర్వాత మీకు చూపించడం కోసం ఇది మళ్ళీ ఇంకొక పిక్ తీ ఇంకొక వీడియో తీశాను చూడండి ఎంత బాగా లేయర్స్గా ఫామ్ అయింది అండ్ ఎంత బాగుందో కేక్ కూడా త్రీ లేయర్స్ బాగా కనిపిస్తున్నాయి చూడండి చాలా టేస్టీగా ఉంది కూల్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి